हाय हेलो अंडी नमस्ते वेलकम टू भवानीस होमली क्रिएटिविटी इवाल्टी वीडियो लो पट्टु ब्लौज के बैक साइड बॉर्डर नेक बॉर्डर ए विधंगा डिजाइन चेसुकोवच्चो चूपिंचबोतुन्नानंडी चूसारा नेनु इदी ऑलरेडी डिजाइन चेसुकुन्नानु अन्नमाट ऑलरेडी अटैच चेसुकोनी कोट्टुकुन्नानु सो इक्कड वच्चेसी टक्स वस्तायन्नमाट टक्स की कोंचेम स्पेस एलागो गैप इव्वाल काबट्टी अंतकंटे मुंदुगा ना वीडियोस वेरैटीज आफ् मग्गम वीडियोस मीरु चूडालनुकुंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी टैप चेस्ते नेनु चेसे प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदन्नमाट सो इवन्नी नेनु चेसिन मग्गम डिजाइन्स अंडी ई लिंक्स अन्नी कूडा नेनु डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु सो वीडियोलोकि वेल्लिपोदामु నేను స్టోన్ లేస్ దాని తర్వాత అవుట్లైన్ అటు ఇటు కూడా బాల్ లేస్ స్టిక్ చేసుకున్నానండి దానిపైన నేను గ్రీన్ కలర్ డ్రాప్ కుందన్స్ చిన్న చిన్నవి అనేది అటాచ్ చేసుకుంటున్నాను సో చిన్న చిన్న గ్యాప్ తోటి కొంచెం గ్యాప్ తోటి నేను అటాచ్ చేసుకుంటున్నాను సో మనం అవుట్లైన్ ఎలాగ డ్రా చేసుకున్నా కానీ మనకి ఇంత గ్యాప్ అనేది ఇస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సో ఇది కింద బార్డర్ అన్నమాట ఈ కింద బార్డర్ మనం అవుట్లైన్ అంతా కూడా మనం మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకుంటున్నాం అన్నమాట చిన్న చిన్న చైన్ స్టిచ్చెస్ వేసుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఈ చైన్ స్టిచ్ అనేది మనము ఎంత డిస్టెన్స్ని బట్టి కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్దగా వేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకోవచ్చు అన్నమాట సో కింద కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పైన డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాను కదా సో దాని అవుట్లైన్ దాని షేప్ వైజ్గా నేను సిల్క్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట సో అది కంటిన్యూగా చైన్ స్టిచ్ అనేది కుందన్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ అయిపోయేటట్టు కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట నార్మల్గా మనం ఎలాంటి బ్లౌజ్ మగ్గం వర్క్ చేసుకోవాలన్నా కూడా థ్రెడ్ కుట్టుకోవడానికి మనం సపరేట్గా నీడిల్స్ ఉంటాయి అలాగే బీట్స్ కుందన్స్ అలాగే షుగర్ బీట్స్ కుట్టుకోవడానికి కూడా మనకి సపరేట్ నీడిల్స్ అనేది ఉంటుంది అలాగే సైజెస్ వైజ్గా కూడా ఉంటాయన్నమాట ఇది వచ్చేసి నేను ఓన్లీ థ్రెడ్ కుట్టుకునే సూదితోటి నేను కుట్టుకుంటున్నాను అన్నమాట చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మనం ఈ డ్రాప్ ఏ షేప్లో ఉంటుందో కరెక్ట్గా ఆ షేప్లో వచ్చేటట్టు చిన్న చిన్న చైన్స్ అనేది వేసుకుంటూ ఉండాలి సో ఈ కలర్ కాకుండా మీరు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోటి మనం చైన్స్ వేసుకోవచ్చు అలాగే వేరే కలర్స్ మనం శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వైజ్గా మనం చైన్స్ అనేది వేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో నార్మల్గా బేసిక్ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఎలాంటి మెటీరియల్ అయితే అవసరమవుతుందో ఆ మెటీరియల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఫుల్ మెటీరియల్ వచ్చేసి పార్ట్ 1 కూడా ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందనమాట సో ఫుల్ మెటీరియల్ మనకి మగ్గం వర్క్లో ఎలాంటి మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాస్ట్తో పాటు నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశానండి ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మనం గ్రీన్ కలర్ కుందన్స్ అవుట్లైన్ అంతా కూడా చైన్స్ అనేది వేసుకున్నాను తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక రింగ్ అనేది జరీ థ్రెడ్ తోటి ఒక రింగ్స్ ఉంటాయి కదండి ఆ రింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాను సో దాని అవుట్లైన్ చుట్టూ కూడా నేను బాల్స్ తోటి కుట్టుకుంటున్నాను అన్నమాట మనకి ఇది కుట్టుకోవడానికి బాల్స్ కుట్టుకోవడానికి మనకి సపరేట్ నీడిల్ ఉంటుంది ఆ నీడిల్ తోటి నేను ఈ బాల్స్ అనేది కుట్టుకుంటున్నాను ఇవి మ్యాట్ ఫినిషింగ్లో ఉంటాయండి గోల్డ్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట షుగర్ బీట్స్ కంటే కూడా కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి సో మనకి బ్లౌజ్ బార్డర్ అనేది ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్ వైజ్గా నేను ఈ బాల్స్ అనేది కుట్టుకోవడం జరుగుతుంది చూసారా మనకి ఈ గ్యాప్ అనేది ఒక డ్రాప్ షేప్లో ఉంది కాబట్టి రింగ్ రౌండ్ షేప్లో ఉన్నా కానీ నేను డ్రాప్ షేప్లో గోల్డ్ పూసలు అనేది కుట్టుకోవడం జరుగుతుంది సో ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి సింగిల్ పూస కుట్టుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇవి 2-2 కుట్టుకుంటే మనం రింగ్ నుంచి ఆ బ్లౌజ్ సపరేట్ చేస్తే ఆ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో పెద్ద పూసలు అయితే మనం సింగిల్ పూస లేకపోతే షుగర్ బీట్స్ అయితే 2-2 బీట్స్ కుట్టుకుంటే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను నాట్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి నాట్ వేసుకునే దాన్ని బట్టి మనకి బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట సో నాట్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలి అవసరమైతే 2 నాట్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట తర్వాత ఈ పూసలు నేను కుట్టుకున్న తర్వాత దాని అవుట్లైన్ వచ్చేసి షుగర్ బీట్స్ తోటి నేను కుట్టుకుంటున్నాను 2-2 షుగర్ బీట్స్ తీసుకున్నానండి సో ఆ డ్రాప్ షేప్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ వైజ్గానే నేను షుగర్ బీట్స్ కుట్టుకోవడం జరుగుతుంది సో నాట్ అనేది వేసేసుకుంటున్నాను తర్వాత దాని షుగర్ బీట్స్ అవుట్లైన్ కూడా నేను పెద్ద గోల్డ్ బాల్స్ తోటి కుట్టుకుంటున్నాను మ్యాట్ ఫినిషింగ్లో ఉంటాయండి ఇవి కూడా
సో మనం ఫస్ట్ బాల్స్ కుట్టుకున్నాం కదా, సో దానికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. సో ఇవి కూడా మనం సింగిల్ సింగిల్గా బాల్స్ కుట్టుకుంటేనే బాగుంటుంది, నీట్గా వస్తుంది వర్క్ అన్నమాట. సో మనకి ఇక్కడ జరీ ఎలా ఉంటుందో, ఏ డిజైన్ ఉంటుందో దాని వైజ్గా మనం వర్క్ అనేది చేసుకుంటే ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ పూసల ప్లేస్లో మీరు నార్మల్ బీడ్స్ ఉంటాయి కదండి, పైపింగ్ బీడ్స్, ఆ బీడ్స్తో కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా చేసినా కానీ ఈ స్టాండర్డ్గా ఆ థ్రెడ్ పట్టుకోవడం కానీ, ఆ నీడిల్ తిప్పడం కానీ అదంతా కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అవి రావాలి అని అంటే మనం మెయిన్గా ప్రాక్టీస్ చేయాలండి. నేను ఆ ట్యూటోరియల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలి, ఎండింగ్ నాట్ ఎలా వేసుకోవాలి, స్టార్టింగ్ నాట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గోల్డ్ బాల్స్ అనేది కుట్టుకున్న తర్వాత దాని అవుట్లైన్ అంతా కూడా నేను మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి నేను చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను అన్నమాట. చిన్న చిన్న చైన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోటి కూడా మనం చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఆల్రెడీ గోల్డ్ జరీ థ్రెడ్ ఉంది కాబట్టి నేను మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి నేను చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఫైనల్గా నాట్ అనేది వేసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ కుట్టుకునేటప్పుడు మనకి డబుల్ థ్రెడ్ తీసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది అన్నమాట. సింగిల్ థ్రెడ్ తోటి మనం కుట్టుకుంటే లుక్ అంత బాగుండదు. సో మిడిల్లో నేను టూ సైడ్స్ అనేది ఆ డ్రాప్ షేప్ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. ఆ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో మనకి ఒక పికాక్ డిజైన్ వచ్చింది. ఆ పికాక్ ఏ షేప్లో ఉందో నేను కరెక్ట్గా ఆ షేప్లోనే షుగర్ బీట్స్ అనేది తీసుకొని, టూ షుగర్ బీట్స్ అనేది తీసుకొని కుట్టుకుంటున్నాను. టోటల్ ఓవరాల్ పికాక్ డిజైన్ అయితే నేను కుట్టట్లేదండి, మామూలుగా అవుట్లైన్ అనేది నేను కుడుతున్నాను. తర్వాత మిడిల్లో ఫిలప్ చేయాలనుకుంటే ఫిలప్ చేయొచ్చు మనం ఎలాగైనా అని. సో ఈ కార్నర్స్ అనేది మనకి కరెక్ట్గా, ఈ షేప్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తే బ్లౌజ్ మనం వేసుకున్న తర్వాత కూడా లుక్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదా మనకి పికాక్ ఏ షేప్లో ఉంటుందో, ఆ కట్టింగ్స్ అండ్ కార్నర్స్లో కూడా మనం ఇంపార్టెంట్గా కరెక్ట్గా చూసుకొని మనం కుట్టుకుంటే ఆ షేప్, పికాక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇన్నర్ అవుట్లైన్ అనేది నేను సెట్ చేసుకుంటున్నానండి. ఇన్నర్ అవుట్లైన్ అండ్ షుగర్ బీట్స్ తోటి టూ షుగర్ బీట్స్తో కుట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను నెక్, ఈ బ్లౌజ్కి నెక్ ఎలా డిజైన్ చేశాను, అలాగే హ్యాండ్స్ కూడా ఎలా డిజైన్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేసుకుంటానండి. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.